Hello? Hello? Daddy! Hi, Chief Garu! Hi, Daddy! You ain't tension for the card record of it. Connect Jeppe when you note Jesco. Malina, come to Chelsea in Japan. Under going in a private man. Chapter, if you want my first two negatives, Chopoma. నువ్వు కామెడీ యాక్షన్ గా ఎట్లీస్ట్ అంటే 120% ఇస్తావు అందరు నీ కామెడీ చేస్తున్నారు కానీ నీకు ఓన్లీ 20% ఉంది. తర్వాత నువ్వు రివ్యూస్ ఇవ్వడం మానేసి నీ స్ట్రాటజీస్ అంతా నీతో పెట్టుకో, నువ్వు హ్యాపీగా నువ్వు ఏం చేయాలంటే అది చెయ్యి. అందరికి చెప్పద్దు, చెప్పిన దాని వల్ల నువ్వే నిశ్చయమైపోతావు, నీ దగ్గర అంతా తెలుసుకుంటారు. తర్వాత బిగ్ బాస్ మాట వేయడం నేర్చుకో, కానీ బిగ్ బాస్ తో కామెడీ మాత్రం తగ్గించద్దు, అర్థం ఉంది. అది ఎవరి విషయం అయినా తప్పు చేస్తున్నాను ఆల్రెడీ, ఏం లేదా కొంచెం అది చెప్తాను, కొంచెం తగ్గించుకోవాలి. అది ర్యాష్నెస్ అనేది కొంచెం చూసుకోవాలి. అందరినీ కలుపుకొని పోవాలి, అందరు కలుపుకొని పోతే బాగుంటుంది. టాస్క్లు మాత్రం విరగిస్తాను. కానీ తర్వాత నువ్వు అందరిని తిట్టడం కొంచెం తగ్గించాలి. చూపిస్తే తర్వాత నేను తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అనుకోని నా బదులు ఈ రోజు నీ వల్ల నాకు పేరు వచ్చేసింది. నువ్వు బావిను బావిను, నువ్వు రియల్ అంబాయి అని అనుకుంటాను నేను. తర్వాత నాయక్ సార్ నిన్ను గీతక్క గీతక్క అనేసి అంటున్నాడు, చాలా బాగుంది. కానీ ఎప్పుడు అవ్వద్దు, అది అవ్వలేదు. కానీ చూపిస్తే పర్వాలేదు కదా నీకు. లేదు ఏం చేసి చెప్పు, చెప్తాను ఏం చెప్తాను. ఇంకా మార్చుకునే చెప్తాడే సోదని చెప్తావా, ఏడకూడదు. నేను నువ్వు వచ్చినావు, నీకు చెప్తున్నా, నేనున్నంత వరకు ఏడకూడదు. నువ్వు అది చుట్టుకో, ఏడవద్దు. ఏం చేయాలి, ఏడవద్దు. అనుకుంటాను. కానీ బిగ్ బాస్ ఇద్దరు బిగ్ బాస్ కామెడీ చాలా బాగుంది, ఎవరు నిన్న క్వశ్చన్ చేస్తారు.
కొంచెము అందరు నీకు నచ్చుతాను కానీ కొన్ని విషయాలు నచ్చలేదు, కొంచెం యాటిట్యూడ్ మార్చుకో, చూడడం లేయడం వాళ్ళు పెట్టడం అనేది. నువ్వు ఇంట్లో వస్తా ర్యాప్ బాగా పెంచుకో, అది కష్టం లేదు, అది ర్యాప్ పెంచుకుని దాని వల్ల బాధపడింది. కానీ నేను మగవాడు నేను అనుకుంటాను, నువ్వు మగవాడు ఆడవాడంతా చిరుతపులి మరీ పెంచినావని చెప్పు. చిత్తూరు చిరుత చిత్తూరు చిరుత ఫైనల్ ఏంటంటే ప్రతి ఆడపిల్ల కూడా గీతు లాగా ఉండాలి అనుకునే ఎగ్జాక్ట్లీ నేను అసలు వచ్చిందే అనుకోవాలందరూ. కానీ కానీ కొన్ని మార్చుకుంటే నువ్వు అందరు రోల్ మోడల్ అవుతావు. ఓకే, బిగ్ బాస్ కప్పు కొట్టినా కొట్టకపోయినా ప్రతి ఆడపిల్ల నేను గీతు లాగా ఉండాలి అనేది అనాలి. ప్రతి ఫ్యామిలీ నాకు గీతు లాంటి ఆడపిల్ల పుట్టితే బాగుంటుంది. మీ ఎవరు తగ్గేదిలే నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టి పంపించాను. నేను మమ్మీ అది మీకు మీకు ఫార్వర్డ్ చేయలేదు సార్, పెట్టి పంపించాను. వీడియో చేశాను, వీడియో వద్దులే, వీడియో అంత కాదు కదా, ఏసే మాట్లాడేదే కరెక్ట్ అని ఏసే మాట్లాడతాను. అందరూ చూసుకున్నాడే బాగా సార్, నా నువ్వేం చూసుకుంటావు కదా, నేను లేకపోతే మీరు అందరూ బాగా హ్యాపీ, బయట పంచాయతీలు లేవని ఏసే. ఓకే ఓకే ఓకే, వికాస్ గారు బాగున్నామని చెప్పు. హ్యాపీ లైక్ యూ వెరీ మచ్ అంట. యువర్ పాపీ లైక్స్ మీ, హ్యాపీ లైక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కానీ బిగ్ బాస్ ను వేసే డైలాగ్ లో అల్టిమేట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నీ యాప్ బాగుంది. హలో పాపి డోంట్ లవ్ మీ, హావ్ యు లవ్ ఐ బోల్లే. కానీ ఏదో జరగగానే మనం బయటకు వచ్చినాక అరే రెడీ బా చూసుకో మొత్తము. ఇంకేముంది రెడీ, నాకు అన్ని పంపించు రెడీ. చీతా మాత్రం మర్చిపోబాక, అది మై హోమ్. పాత్ర వేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేవాడి తీసే ఆ గరిట అందులో ఉంది అందరూ. హ్యాపీ నార్మల్ అంతే, హ్యాపీ ఏముందా? లేదు చెప్పా చేసింది వచ్చింది బిగ్ బాస్ షోకి. బిగ్ బాస్ ఆదిరి అంటే ఏమంట, నాకన్నా నిన్ను చూసి ఎక్కువ నవ్వుతున్నారంట. ఆదిరెడ్డితో నువ్వు నీ కామెడీ అయ్యా, ఆదిరెడ్డి చూసి పడి పడి నవ్వుతాను అమ్మా ఇంట్లో. ఆదిరెడ్డి కాదు, నువ్వు నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారు మన ఆయన అన్నాడు కితక అనేది, అది మన ఆయన చెప్పి పడి పడి నవ్వుతానడు అంట ఆదిరెడ్డిని చూసి. ఒక పాయింట్ నిజమే, అంటే ఏమి రానోడు మాట్లాడినోడు మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఆదిరెడ్డిని చూసి పడి పడి నవ్వుతానా మేము, చూపించేదంటే నీకు ముందే చెప్పి పంపించిన పిస్కర్ అని చెప్పి పిస్కర్ అని ఏం చేసేదాన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ లో వైబ్రేషన్ హ్యాపీ అండ్ హ్యాపీ. ఎవరా ఏమో గురించి చెప్పాడు కదా, చెప్పు సూపర్ అని చెప్పింది కదా, చెప్పు సూపర్ అన్నాడు. ఇంకేమన్నా మీతో ఏమన్నా అది అట్ట అనుకోవాలా? ప్రతి ఇంట్లో నా బిడ్డ కూడా గీతు మారికి ఉండాలా అనేసి అనుకోవాలి అందరూ. అట్ట చేయదన్నా యాటిట్యూడ్ మార్చుకో, కూర్చునేది లేసేది అక్కడ కొంచెం పద్ధతి చూపించు అన్నాడు. అందరితో కలుపుకొని పో అనేసి అన్నాడు అన్నాడు. ఏ కార్ కలుపుకునేది కష్టం లేదు అండి, ఇప్పుడు బయట పోయినా కలుపుకుంటా అని చెప్పాను. దాని తర్వాత గేమ్లు అయితే చాలా బాగా ఆడుతున్నావు, కామెడీ చేయి కొంచెము, నీకుంటే కామెడీ లో 20% చూపిస్తాను అంతే, మంచిగా చూపించు కామెడీ ఎంటర్టైన్ చేస్తున్నావు. బయటకి ఎంత వరకు వెళ్తున్నాం తెలియదు, హ్యాపీ అంట హ్యాపీ. ఏంది 3 సార్లు నేను చావు బతుకుని పోయేసి వచ్చిన్నాను, 3 సార్లు నువ్వు చావు బతుకుని పోయేసి వచ్చిన దానికి ఇప్పుడు వచ్చి నిరూపించుకుంటాను నువ్వు అనేసి అంటే, నేను అన్న చిన్నప్పటి నుంచి నీ వల్లే నా చెడిపోయింది, గీతు నీ వల్లే చెడిపోతాదన్నారు, అది కాదనేసి నిరూపించినానా అనేసి అన్న. నిరూపిస్తున్నావు నువ్వు, ఇన్ని రోజులు పక్కన ఉండే ఏదో ఉండింది కానీ దూరం అయిపోతాను, భలే బాధగా ఉంది, ఇంకా లేదు బయట పంచాయతీ లేవని హ్యాపీగా ఉంది అంటే ఏమో తెలియదు అనేసి అన్నాడు. వాళ్ళ కార్ ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, నీ కార్ తీసుకుంటే నువ్వు ఇవ్వు కదా, కార్ తీసినారు కదా, అప్పుడు వాడుకోండి అందుకని అప్పుడు వాడుకోండి.
నా డబ్బులు తగ్గొద్దు డ్రెస్సులు బాగా పంపి అని చెప్పినా, చుట్టూ పులి పంపించుకుని చెప్పినా, ఈ హెయిర్ స్ప్రే మాత్రం మర్చిపోయినా రాసుకున్నా. డ్రెస్ పంపించిన దాంట్లో ఓరియన్ ఏది చేస్తా, ఆడిని పంపించేసినా సరిపోయేది, డ్రెస్ కంతా అడుగుని వస్తుంది. నేను ఏమన్నా తప్పు చేసినానా, ఏ విషయంలోనైనా నేను తప్పు చేస్తున్నానా అని అడిగిన. అడిగితే ఏం చేయలేదు, ఈ పైన కూడా చేయొద్దు అన్నాడు. అట్టే అట్టే చెయ్యి, కానీ నీ స్ట్రాటజీలు ఎవరు చెప్పబాక, పోయి నువ్వేం ఆడకపోయినా చెప్పబాక అన్నాడు. అది ఇది నీ వరకే పెట్టుకో ఐడియాలో, అందరు చెప్పేస్తావంటే నువ్వు నిష్ఠూరం అయిపోతావు అన్నాడు. అది విన్నరయ్య క్వాలిటీస్ ఉన్నాయంటావు అంటే కన్ఫర్మ్ అన్నారు. ఈ సైజ్ ఈ సైజ్ అన్నా ఈ ఫింగర్కే సేమ్ వస్తుంది. రాసావు క్రీమ్ రాసావు ఒప్పుకుంటా, కానీ 4 రోజులు చూస్తే ఇప్పుడు చెప్పన్నా ఉంటుంది అక్క.